అధ్యక్ష మాకు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో మూడు రోజులుగా మూడు విడతలుగా సస్పెండ్ అయ్యారు అధ్యక్ష ఈ సభ నుంచి మీరందరూ కూడా కొద్దిగా పెద్ద మనుషులు అధ్యక్ష మన హోమ్ మినిస్టర్ గారిని మాజీ హోమ్ మినిస్టర్ గారు ఎప్పుడు కూడా హోమ్ గార్డ్ని కూడా ఒక మాట అని ఉన్నాడు అధ్యక్ష అట్లాగే మా జోయస్ రావు అధ్యక్ష అది సీఎం తీసుకుంటాడు అధ్యక్ష జోయస్ రావు అన్నాడు అధ్యక్ష ఆయన కూడా పాపం వచ్చి ఇక్కడ నిలబడతాడు కానీ ఏం మాట్లాడు అధ్యక్ష మాకు గొట్టుపాటి రవి ఉన్నాడు అధ్యక్ష ఆయన కూడా పెద్ద మనిషి అని అధ్యక్ష ఆయన కూడా పెద్దగా ఏమి పైకి ఎక్కడాలు కింద దూకటాలు ఉండవు అధ్యక్ష గణబాబు గారు కూడా అంతే అధ్యక్ష కాకపోతే రాక్షసుల మధ్యలో మా ఆవిడ ఒకటే భావని గారు తిరుగుతూ ఉంటుంది అధ్యక్ష ఆవిడకి తప్పదు పార్టీ కాబట్టి దాదాపు ఇక్కడ మిగిలిన నలుగురు ఐదుగురులో అందరూ కూడా ఆ ఉన్నాళ్లలో చాలా బెటర్ అధ్యక్షుడు అయితే ఏంటంటే వీళ్ళకి ఇక్కడ రా వస్తేనేమో మీతో భయపడుతున్నారు అధ్యక్ష ఎప్పుడు ఎందుకంటే ఎవరితో అనిపించుకోరు కాబట్టి ఈ నలుగురు ఐదుగురు స్పీకర్ గారు మందులు ఇస్తాడేమో ఈ సభలో అసహ్యంగా ఉంటుందేమో మనం చేసే ప్రవర్తన లోపల మదన పడుతున్నారు బయటికి వెళ్తేనేమో రాక్షసుడు ఒకడు ఉన్నాడు అధ్యక్ష మీరెందుకు సస్పెండ్ అవరు మీరెందుకు యాక్టివ్గా ఉండరు మీరెందుకు స్పీకర్ చైర్లో కూర్చోరు మీరెందుకు విజిల్ చేయరు మీరెందుకు చిరతలు కొట్టరు ఏదో ఒకటి చేసి సస్పెండ్ అయ్యి బయటికి రండి మీరు ఎందుకు వెళ్తున్నారు మీరు వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేశారు మిమ్మల్ని ఎందుకు చేయట్లేదని వాళ్ళకి క్లాసులు అధ్యక్ష అధ్యక్ష చంద్రబాబు నాయుడికి పూర్తిగా మైండ్ చెడిపోయింది అధ్యక్ష అల్జీమర్స్ జబ్బుతో విపరీతంగా బాధపడుతున్నాడు ఎందుకంటే ఈ దేశంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినాక సారాకి ఒక పేరు పెట్టారు అధ్యక్ష దాని పేరు మీకు కూడా గుర్తుంటుంది వారిని వాహిని అని చెప్పి సారా అని అత మా చిన్నప్పుడు ఎప్పుడు సారా ప్యాకెట్లు ఉండే అధ్యక్ష బాటిల్లో తీసుకొచ్చి దానికి వారిని వాహిని అని చెప్పి పెద్ద పెద్ద పాకలేసి కూర్చుండే కుర్చీలు టేబుల్స్ వేసి సప్లై చేసినటువంటి పార్టీ అధ్యక్ష పేరు పెట్టి వారిని వాహిని అని చెప్పి ఈ భారతదేశంలోనే వీళ్ళే ఆదర్శం అధ్యక్ష సారా ఎలా బాటిలింగ్ చేయాలి దానికి పేరు ఎలా పెట్టాలి దాన్ని జనం తట్ట తాగించాలని చెప్పి దారి చూపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష అదేవిధంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక అధ్యక్ష చీప్ లెక్కర్ అనేది భారతదేశంలో కనిపెట్టినటువంటి చీప్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు అధ్యక్ష అంతకుముందు చీప్ లెక్కర్ లేదు అధ్యక్ష ఈ భారతదేశంలో చీప్ లెక్కర్నే బాటిల్లో పెట్టి పేదవారికి చీప్గా ముందందించాలి వాళ్ళతో బాగా తాగించాలి అని చెప్పి మద్యాన్ని పేద ప్రజలకి అందుబాటులోకి తీసుకెళ్ళాలి దాని ద్వారా ఆదాయం పెంచుకోవాలని చెప్పి దరిద్రపు కొట్టు ఆలోచన చేసి చీప్ లెక్కర్ను కనిపెట్టినటువంటి నీచుడే చంద్రబాబు నాయుడు అధ్యక్ష ఈ భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం ఇది అధ్యక్ష 2017-18లో ఇప్పుడు చెబుతున్నారు చూడండి అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు జే బ్రాండ్స్ అని చెప్పి ఈ జే బ్రాండ్స్ కు లైసెన్స్ ఇచ్చినటువంటి నిష్ఠదరిద్రుడు చంద్రబాబు నాయుడు అధ్యక్ష 240 బ్రాండులకి ఇప్పుడు వీళ్ళు చెప్పేటటువంటి భూమి భూమి కావచ్చు లేకపోతే ప్రెసిడెన్షియల్ మెడల్ కావచ్చు ఈ బ్రాండ్లన్నిటికీ 240 బ్రాండులకి పర్మిషన్ ఇచ్చినటువంటి నీచాతి నీచుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి నిష్ఠదరిద్రుడు చంద్రబాబు నాయుడు అధ్యక్ష ఈ రోజు అయ్యే పర్మిషన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు అవి తీసుకొచ్చినట్టు సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు అల్చిమర్స్ తో బాధపడతాంటే అతను మర్చిపోతే మర్చిపోయి అధ్యక్ష ఏళ్ళకన్నా తలకాయ పని చేస్తాను కదా అరే సన్నాసి ఈ బ్రాండ్లు పర్మిషన్ ఇచ్చినటువంటి వెదవి నువ్వు నేను అసెంబ్లీలోకి వెళ్ళి మేము గొడవ చేసి నువ్వు ఇచ్చావని చెప్తే అసహ్యంగా ఉంటుంది ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని చెప్పి చెప్పాలి కదా అధ్యక్ష అల్చిమర్స్ వచ్చి బ్రెయిన్ పనిచేయక పిచ్చెక్కి రోడ్ల మీద తిరుగుతున్నటువంటి చంద్రబాబు బుద్ధి లేకపోతే లేకపోయింది వీళ్ళన్నీ ఆలోచించాలి అధ్యక్ష వీళ్ళు కూడా ఆలోచిస్తారు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక 45,000 బెల్ట్ షాపులను రద్దు చేశారు అధ్యక్ష మొత్తం తీసేశారు అదేవిధంగా అధ్యక్ష పర్మిట్ రూమ్లు ప్రతి వైన్ షాప్కి ఒక పర్మిట్ రూమ్ పక్కనే రూమ్ పెట్టి కుర్చీలు బల్లలేసి అందించేవారు అధ్యక్ష ఆ పర్మిట్ రూమ్లన్నీ క్యాన్సిల్ చేశారు అదేవిధంగా వైన్ షాపుల్ని అంతకుముందు ఉన్నటువంటి వైన్ షాపుల కన్నా ఒక 2,000 వైన్ షాపులు తగ్గించి బళ్ళ దగ్గర గుళ్ళ దగ్గర ఉన్నటువంటి వైన్ షాపులను తగ్గించినటువంటి ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్ష
అదే విధంగా బార్ల అధ్యక్ష మొత్తం క్యాన్సిల్ చేయమంటే రద్దు చేయమంటే ఈ ఈ పనికి మాలినటువంటి 420 చంద్రబాబు నాయుడు 2018 ఆఖరులో దిగిపోతా దిగిపోతా 5 సంవత్సరాలకు రెన్యూల్ చేసి వెళ్ళాడు అధ్యక్ష బార్లకి కొత్త బార్లు పర్మిషన్ ఇచ్చి వాళ్ళు కోర్టుకి వెళ్ళి కోర్టులో మా బార్లకు 5 సంవత్సరాలు పర్మిషన్ ఉంది ఇప్పుడు క్యాన్సిల్ చేస్తున్నారు అని చెప్పి కోర్టులో స్టే ఆర్డర్ మీద బార్లు నడుపుకున్నారు అధ్యక్ష ఈ బార్లు నడవడానికి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు కారణం అధ్యక్ష ముందును విచ్చలవిడిగా ప్రవహింపజేసి వారిని వాయిని అని చెప్పి సారాని బాట్లింగ్ చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష చీప్ లెక్కర్ అనేది భారతదేశంలో కనిపెట్టినటువంటి చీప్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్ష ఆ మహానుభావుడు ఇంట్లో మద్యపాన నిషేధం అమలు చేస్తే మద్యపాన నిషేధాన్ని 2094 అధికారంలో రాగానే 95 జనవరి 1వ తారీఖు నుంచి తీసేస్తే ఈ నిష్ఠదారిద్రుడి ముఖ్యమంత్రి అయినాక రావరికి వెన్నుపోటు పొడిచి ఈ దుర్మార్గుడు మద్యపానానికి కూడా వెన్నుపోటు పొడిచి అతను వచ్చినటువంటి 18 నెలల్లో మళ్ళీ లిక్కర్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి నీచాతి నీచుడు నీచమైనటువంటి చరిత్ర కలిగినటువంటి 420 వెన్నుపోటు దారుడు చంద్రబాబు నాయుడు అధ్యక్ష అటువంటి సన్నాసిని పార్టీ అధ్యక్షుడిగా పెట్టుకుని అటువంటి వేదోన ప్రతిపక్ష నాయకుడిగా పెట్టుకుని వీళ్ళు వచ్చి ఇక్కడ ఇన్ని రోజుల నుంచి మద్యపానానికి కల్తీ సారానికి వ్యతిరేకంగా మేము ఇక్కడ పోరాటం చేస్తున్నాం అంటే సిగ్గు శరం ఉండదు అధ్యక్ష చంద్రబాబు నాయుడికి సిగ్గు శరం లేదు 23 సీట్లు తీసుకొచ్చాడు ఆ పార్టీని సాయంత్రం డిఫాల్టర్ పార్టీ లాగా చేశాడు ఈలకన్నా ఉండాలి అధ్యక్ష ఇటువంటి సన్నాసిని పెట్టుకుని నడిపితే తెలంగాణలో ఏ గతి పడిందో తెలుగుదేశం పార్టీకి ఆ గతి ఇక్కడ పడుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు మీద నమ్మకం లేదు వీళ్ళకి అందుకే ఎవడన్నా వచ్చి వేరే పార్టీ వాళ్ళు వచ్చి మద్దతు ఇచ్చి మన ఏమైనా పైకి ఎక్కిస్తారేమని వీళ్ళని పట్టుకుంటే వాళ్ళు కూడా కింద పడి సర్వనాశనం అవుతారు అధ్యక్ష ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఏ రకమైనటువంటి విమర్శలు చేయటానికి అవకాశం లేక ఈ బుద్ధి లేనటువంటి తెలుగుదేశం పార్టీ ఈ సిగ్గు లేనటువంటి చంద్రబాబు నాయకుడి నాయకత్వంలో సారాన్ని చీప్ లిక్కర్ని వైన్ షాపుని బెల్ట్ షాపుల్ని బార్ని విచ్చలవిడిగా ప్రోత్సహించినటువంటి ఈ పనికి మాలినటువంటి పార్టీ వచ్చి ఇక్కడ చెబితే జనం నవ్వుకుంటున్నారు అధ్యక్ష కాబట్టి దయచేసి మీరన్నా పార్టీ మారండి లేదంటే మీ నాయకుడన్నా మార్చేసుకోండి లేకపోతే మీరు చంద్రబాబు నాయుడు కలిసి కట్టగట్టుకుని ఏటో కొట్టుకుపోయేటువంటి ప్రమాణం ఉంది కాబట్టి మీ నలుగురు ఐదుగురు ఆ పార్టీలో కొద్దిగా వాళ్ళందరికన్నా బెటర్ గల వ్యక్తులు మీరు దయచేసి కూర్చొని సభ నడవడానికి సహకరించాలని చెప్పి గొట్టిపాటి రవి గారు కానీ గణబాబు గారు కానీ లేకపోతే మన ఈ రాష్ట్రంలోనే ప్రఖ్యాతి కలిగినటువంటి హోమ్ మినిస్టర్ ఆయన ఎస్పీలతోనూ డిఐజీలతోనూ మాట్లాడుతున్నా అని చెప్పి అన్నాడు కాబట్టి అటువంటి గతంలో పనిచేసినటువంటి హోమ్ మినిస్టర్ గారు కానీ జోయిస్ గారు కానీ భవానీ గారు కానీ సభకు సహకరించాలని చెప్పి వీళ్ళనే చెడతలు కొట్టి ఎట్టి బస్సులో సస్పెండ్ అయ్యి రమ్మని చెప్పి బాబు గారు చెప్పాడు మీరు ఆయన మాట వినమాకండి కూర్చోండి All questions are deemed to be answered. Now, 0 hour, M. Mahendra Reddy garu.